సమయంలో ఏదైతే భవనాలు కట్టారో అవన్నీ దాదాపుగా కంప్లీట్ అయిపోయి 10% 20% రిమైనింగ్ వరకు ఉన్న ఇప్పటి ప్రభుత్వం వాటిని కంప్లీట్ చేయకుండా ఉన్న నేపథ్యంలో అసలు రాజధానిలో ఏం జరుగుతుంది అనేది ప్రజలకు తెలియజేయడానికి చంద్రబాబు గారు ఇవాళ అంతా కూడా పర్యటించారు. ఒకసారి మనతో చంద్రబాబు గారు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. సార్, మీరు కట్టిన బిల్డింగ్స్ అన్ని కూడా 6 నెలల్లో అదే వరకు పెండింగ్ లో ఉంది, మీరు ఇవాళ అన్ని పరిశీలించారు, ఏంటి ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేయలేదు? ఈ ప్రభుత్వం ఒక బాధ్యత లేకుండా ప్రవర్తిస్తూ ఉంది. ఈ యొక్క రాజధాని, ప్రజా రాజధాని, ఇంత సుందరమైన రాజధాని, 5 కోట్ల ప్రజల యొక్క డ్రీమ్ క్యాపిటల్, ఇది కళ్ళల రాజధాని, శ్మశానాన్ని పోల్చడం, ఇక్కడ పశువులు మెస్తున్నాయని పోల్చడం, ఇవన్నీ చాలా దారుణం, నీచం. దీన్ని చాలా కఠినంగా దీన్ని నేను ఖండిస్తున్నాను. ఈరోజు ఇక్కడనే హైకోర్టు పనిచేస్తుంది, ఇక్కడనే సెక్రటరేట్ ఉంది, ఇక్కడే అసెంబ్లీ ఫంక్షన్ చేస్తుంది. శాసన చట్టసభలు ఇక్కడే ఉండి ప్రజలకు కావాల్సిన అడ్మినిస్ట్రేషన్ ఇక్కడే ఇచ్చి, ముఖ్యమంత్రి ఇక్కడే కూర్చొని, మంత్రులు ఇక్కడే కూర్చొని, సచివాలయంలో, హైకోర్టులో న్యాయమూర్తులు అంతా కూర్చొని జడ్జిమెంట్లో ప్రజలకు న్యాయం చేస్తా ఉంటే దీన్ని పట్టుకొని ఒక శ్మశానంగా అభివర్ణించడం చాలా దుర్మార్గం, చాలా బాధాకరం. ఈ ముఖ్యమంత్రికి అవగాహన లేదు. రెండోది మూర్ఖత్వం ఎక్కువగా ఉంది. ఏది చేసినా ముందు వెనక ఆలోచించడు, ఏదంటే చేసేస్తూ ఉంటాడు. నేను ఒకటే అడుగుతున్నా, ఈ రాజధాని వల్ల లాభం లేదని అతను మాట్లాడాడు. ఈ రాజధాని వల్ల లాభం లేదని ఏ విధంగా మీరు మాట్లాడతారు? ఈ రాజధానిలో సంపద సృష్టించడానికి ఈ రాజధానిని మనం నిర్మాణం చేస్తున్నాం. ఈరోజు హైదరాబాద్ ఉంది, 65 నుంచి 70% ఆదాయం హైదరాబాద్ నుంచి వస్తుంది. కర్ణాటకకు బెంగళూరు ఉంది, తమిళనాడుకు చెన్నై ఉంది, మహారాష్ట్రకు ముంబై ఉంది. అలాంటి సమయంలో రాజధాని వల్ల లాభం లేదని మాట్లాడడం, మన పిల్లలకు ఉద్యోగాలు కావాలంటే ఇక్కడి నుంచే ఉద్యోగాలు వస్తాయి, అదే మరి రేపు పేదవాళ్ళకు సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలంటే సంపద ఉంటే తప్ప ఆదాయం రాదు. ఇలాంటి కార్యక్రమాలన్నీ ఉంటే కావాలని మీరు మాట్లాడడం, దీన్ని నిర్వీర్యం చేయడం, దీన్ని అమరావతిని చంపేయాలని ఒక దుర్మార్గమైన ఆలోచన మీకు రావడం చాలా నేరం. దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నా. ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేర్చవలసిన ప్రభుత్వం వాళ్ళ కళలన్నీ కూలగొట్టే ప్రయత్నం చేయడం చాలా దుర్మార్గం. భావితరాల భవిష్యత్తు, 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రజల యొక్క భవిష్యత్తు, వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలు దీనిపైన ఆధారపడతాయి. దేశానికి కూడా ఇది ఒక సంపద, దేశానికి కూడా ఆదాయం సంపాదించే ముఖ్య కేంద్రంగా తయారయ్యే ఈ రాజధానిని ఈ విధంగా చేయడం చాలా దుర్మార్గం. అందుకే ఒకసారి వచ్చి ఇవన్నీ చూసిన తర్వాత ఎంత దుర్మార్గం అంటే, బిల్డింగ్లు రెడీగా ఉంటే అవి కూడా ఓపెనింగ్ చేసుకునే సమయంలో ఇలాంటి పని చేశారు. దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నా, గ్రహిస్తున్నాను. అంటే గత ప్రభుత్వం 4-5 బిల్డింగ్లు కడితే రాజధాని పూర్తవుతుంది, ఇక్కడ అనేక 1000 కోట్ల అవినీతి జరిగిందని, మేము రివర్స్ టెండరింగ్ అనవచ్చు, అన్ని పరిశీలిస్తున్నాం, అందుకే జాప్యం జరుగుతుంది అని ముఖ్యమంత్రి కానివచ్చు, మంత్రులు కూడా చెప్తున్నారు. 6 నెలల్లో మీరు ఏం చేశారు, ఎక్కడ అవినీతి జరిగింది, నువ్వేమనుంటే చెప్పాలి కదా, ప్రజలకు సమాధానం చెప్పాలి కదా. ఇది వరల్డ్ క్లాస్ క్యాపిటల్గా ప్రపంచంలోని ఒక అత్యంత సుందరమైనటువంటి నగరంగా తయారు చేయాలని మేము ముందుకు పోతే, ఇప్పుడు నువ్వు దీన్ని పూర్తి చేయకుండా పూర్తయిన ఇండ్లన్నింటినే పెట్టి పాడుబోయేటికి చెప్పడం చేయడం, ఇక్కడంతా కూడా స్టీల్ ఇవన్నీ ఉన్నాయి, అన్నీ కూడా రష్టపట్టే విధంగా, తుప్పు పట్టిపోయే విధంగా చేయడం, ఇది చాలా దుర్మార్గం. అందరూ వెళ్ళిపోయారు, ఇసుగు కూడా దోచుకునే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ కూడా ఒక ప్రణాళిక పెట్టుకొని ఏదో ఒక విధంగా దెబ్బతీయాలని దెబ్బతీస్తున్నావు తప్ప, దీనివల్ల మీరు ఎంత రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారో ప్రజలకు తెలిస్తే మిమ్మల్ని వదిలిపెట్టే పరిస్థితిలో ఉండరు. నా ప్రయత్నం అంతా ప్రజలు ఆలోచించాలి, ఈ ప్రభుత్వం ఆలోచించే పరిస్థితులు లేదు. ఇది ఒక మొద్దు ప్రభుత్వం, పనికిమాలిన ప్రభుత్వం, ఒక నీరో చక్రవర్తి మార్గ తయారయ్యాడు, రోమ్ తగలబడతా అంటే పెడీలు వాయించుకున్నట్టు వాయించుకుంటూ కూర్చుంటున్నారు. అంటే ఇలాంటి వ్యక్తులు ప్రజా జీవితానికి కూడా అర్హత లేదు. అలాంటి వ్యక్తుల యొక్క వల్ల మన భవిష్యత్తు ఏమైంది, మన భావితరాల భవిష్యత్తు ఏమవుతుంది, మీరందరూ ఏమవుతారు, ఈ విషయం ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. నేను ఈరోజు ఒక సవాల్ కూడా విసిరుతున్నా, అమరావతి సంపద సృష్టిస్తుందా లేదా, అమరావతి వల్ల ఆదాయం వస్తుందా లేదా, అమరావతి వల్ల 200,000 మందికి ఉద్యోగాలు వస్తాయా లేదా, దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది. ప్రజల్ని ఎడ్యుకేట్ చేస్తాం, వీళ్ళు చెప్పరు, వీళ్ళు చేయరు.
ప్రజలు మనం చైతన్యవంతులై ఈ రాజధానిని కాపాడుకునే బాధ్యత మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మొత్తం యువత, ముఖ్యంగా విద్యార్థులు, పిల్లలు ఆలోచించుకోవాలి. మీకు ఇలాంటి రాజధాని కావాలన్నా లేదా, ఇలాంటి రాజధాని వద్దనుకుంటే ఏమవుతారు మీరు? ఎప్పటికప్పుడు ఇక్కడ చదువుకొని ఎక్కడికో ఉద్యోగాలు పోతారా? అక్కడ కూడా మన రాష్ట్రం మారిగా 70% ఉద్యోగాల్లో రిజర్వేషన్ పెడితే మీరు ఏమవుతారు? అప్పుడు చదువుకొని ఏ పని చేస్తారు? కాబట్టి ఇవన్నీ కూడా యువత ఆలోచించుకోవాలి. వాళ్ళ కోసం ఈ రాజధాని కట్టాను తప్ప ఇంకోటి కాదు. అలాంటి యువత కూడా ముందుకొచ్చి స్పందించాల్సిన బాధ్యత వాళ్ళపై. 33,000 ఎకరాల రైతులు గత ప్రభుత్వానికి రాజధాని అభివృద్ధి చేయమని ఇచ్చారు, కానీ ఈ ప్రభుత్వం ఎందుకు సందిగ్ధత, రాజధానిపై ఎందుకు ఇంత సందిగ్ధతగా వ్యవహరిస్తుంది ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ అనుకోవచ్చు? అంటే వీళ్ళనే అడగాలి, వీళ్ళు ఒక మూర్ఖత్వంతో ముందుకు పోతున్నారు. ఇక్కడ రాజధాని రావడం వీళ్ళకి ఇష్టం లేని ప్రవర్తిస్తున్నారు. అన్నీ కూడా రిపోర్ట్లన్నీ ఇక్కడ పాజిటివ్గా వచ్చాయి. ఆ విషయాలు కూడా సాయంత్రం నేను మాట్లాడతాను. ఎక్కడ నెగటివ్ అనే మాట లేదు, కానీ వీళ్ళకి ఇష్టం లేదు కాబట్టి దీన్ని అడ్డం చెప్పడానికి సావుకులు ఎతికి ఎతికి కావాలని ప్రతి ఒక్కసారి దీనిపై నెగిటివ్గా మాట్లాడుతూ ఇక్కడ ఉండేవాళ్ళు ఎవరూ లేకుండా పోవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇది డబ్బులు కూడా ఒక పైసా అవసరం లేదు, ఇది సెల్ఫ్ ఫైనాన్సింగ్. ఇది ఈ డబ్బులు ఇక్కడ వచ్చే ఆదాయంతో ఇక్కడ ప్రాజెక్టు కట్టబడుతుంది. ఇది చంద్రబాబు గారు చెప్తుంది, మొత్తానికి ముఖ్యమంత్రి నియంతృత్వంతో వెళ్తున్నారు, ఖచ్చితంగా రాజధాని కట్టి తీరాలి, ఇదే అమరావతి కాబట్టి డెఫినెట్గా కట్టాలని కూడా చంద్రబాబు గారు డిమాండ్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ షణ్ముగాతో రాకేష్, TV5, అమరావతి.